పూరమాస్ కలెక్షన్ల తో దూసుకుపోతున్న లవ్ స్టోరీ సినిమా మొత్తం మీద వీకెండ్ ను అనుకున్న రేంజ్ లోనే కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా 37.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి పాండమిక్ తర్వాత ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొంటున్న ఈ సినిమా 4వ రోజు కూడా మంచి వసూలనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా ఒక పక్క ఆంధ్రాలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, 50% ఆక్యుపెన్సీనే ఉండటం లాంటివి అప్పటి ఎదురుదెబ్బ కొడుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు 4వ రోజు తుఫాను కారణంగా కలెక్షన్లకు గట్టి ఇబ్బంది ఎదురైంది. అయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్లను అందుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా 4.5 కోట్లకు పైగా గ్రాస్ మినిమం కన్ఫర్మ్ అయినని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించవచ్చని సమాచారం అందుతుంది. ఈ లెక్కన మొత్తం మీద ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 43.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను 4 రోజులకు గాను సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఫైనల్ లెక్కలు అన్ని అనుకూలంగా సాగితే 44 కోట్ల మార్కును కూడా సినిమా అందుకునే అవుట్ రైట్ ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా మొదటి వీకెండ్ ను సూపర్ సాలిడ్ కలెక్షన్లతో ముగించిన తర్వాత వర్కింగ్ డే టెస్ట్ ను కూడా అవరోధాలను ఎదుర్కొని అద్భుతంగా హోల్డ్ చేసింది లవ్ స్టోరీ సినిమా. ఇక 4 రోజులకు గాను టోటల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు మరికొద్ది సేపట్లో రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.